సిబిఐతో విచారణ చేయిస్తేనే రాయ్ దాడిలో నిజాలు నిగ్గు తేలుతాయన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుస్సేన్. సీఎం జగన్పై జరిగిన దాడిపై ఈ కామెంట్స్ చేశారాయన. దాడులు చేసి ఇతర పార్టీలకు సానుభూతిని సంపాదించే పార్టీ తమది కాదంటున్న వహీద్ హుస్సేన్తో మా కర్నూలు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. ఇందుకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా ఒకరినొకరు ఆరోపణలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, మనతో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రచార బాధ్యతను స్వీకరించారు. ప్రస్తుతం వహీద్ హుస్సేన్ గారు మనతోనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. ఆయన ప్రస్తుతం ఆయన అడిగి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, నిన్న ముఖ్యమంత్రి విజయవాడలో ఆయన కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. దానికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులే తమపై హత్యాయత్నం చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. దీనిపై మీరు ఎలా చూస్తారు? పార్టీల పరంగా, అభిప్రాయాల పరంగా మాకు తెలుగుదేశం పార్టీకి వైసీపీకి అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా క్రమశిక్షణతో మెలిగి ఉండే పార్టీ. నాయకులు కానీ తర్వాత కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇటువంటి చర్యలకైతే పాల్పడరు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మనకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలతో ఎన్నుకోబడిన గౌరవ ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు మనమందరము దీన్ని తీవ్రంగా ఖండించాలి. పార్టీలు కాకుండా, మన వ్యక్తిగతంగా పార్టీల పరంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మూకుమ్మడిగా ఈ యొక్క ఘటనను అందరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగిన దాడి అది. ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జరిగిన దాడి అది. కాబట్టి మేమైతే మాత్రం తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. దీని మీద సమగ్రంగా అత్యున్నత విచారణ జరపాలి. చిన్న విషయం కాదు ఇది, చాలా తీవ్రంగా మా నాయకులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది ఆషామాషిగా తీసుకునే ఇది కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీద దాడి జరగటం అంటే మా యొక్క క్రమశిక్షణ గల పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. గతంలో కూడా కోడికత్తి విషయంలో కానీ, మరే విషయంలో కానీ, వివేకానంద రెడ్డి హత్య విషయంలో కానీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఇదంతా చేశారు, తెర వెనుక ఉండి కుట్ర నడిపిస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిపై ఇలాంటి విషయాలని మీరు ఎలా చూస్తారు? ఒక విషయము, తెలుగుదేశం పార్టీ ఈ గడువు ముగిసే టైంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము దిగిపోయి వైసీపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే క్రమంలో జరిగింది. ఎన్నికల కొద్ది రోజుల ముందులో ఈ గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది అని చెప్పేసి మనం అందరం చూస్తున్నాం. అయితే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వము, ఆయన ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కదా. తర్వాత ఆయనకు సంపూర్ణ ఆశీస్సులు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు అత్యున్నత ఈ విచారణ చేసే సంస్థ సిబిఐ దర్యాప్తు జరుపుతూ ఉంది. మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఎవరైతే ఆ దుర్ఘటన ఈ యొక్క దాడి ఎవరైతే చేశారో వాళ్ళని ఎందుకు ఇంతవరకు వాళ్ళను పట్టుకోలేకపోయారు, దాన్ని ఎందుకు ప్రజల ముందు జరిగిన వాస్తవాన్ని ఎందుకు పెట్టలేకపోయారు అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కానీ కొన్ని మిలియన్ల ప్రశ్న అది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అంటే ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, 3 పార్టీలు కలిసే తెర వెనుక ఈ కుట్ర నడిపించారు. వారికే బలంతోనే వాళ్ళకున్న కూటమి యొక్క దురుద్దేశంతోనే ఈ దాడి జరిగిందని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. దీనిపై మీరు ఎలా మాట్లాడుతున్నారు? నేనైతే దీన్ని ఏకీభవించనండి. ఎందుకంటే ఈ ఒక కారుకు డీజిల్ ఎంత ముఖ్యమో, ఒక పొలిటీషియన్కి సింపతి ఫ్యూయల్, ఒక కారుకు డీజిల్ ఫ్యూయల్ అయితే పొలిటీషియన్కు సింపతి ఫ్యూయల్. కాబట్టి ఒకరికి సింపతి ఇవ్వాల్సినంత అవసరము మా పార్టీకి లేదు,
ఒకరి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం యువకులు, కార్మికులు, కర్షకులు, రైతులు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, మిగతా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వైపు తిరిగి చూసే క్రమంలో మనము ఇంకొకరి మీద దాడి చేసి సింపతి తీసుకొచ్చి అంత అవసరము తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలు, క్రమశిక్షణ గల నాయకులు ఉన్న పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి చాలా ఖండించదగ్గ విషయమేనని, కాకపోతే ఎలా జరిగింది, అంత భద్రత గల ముఖ్యమంత్రికే భద్రత లోపించి ఒక వ్యక్తి రాయితో విసరడం అనేది చాలా అమానవీయమైన సంఘటన అని, కానీ దీనిపై పూర్తి స్థాయిలో సిబిఐ దర్యాప్తు చేపట్టాలని, ఎవరు చేపట్టారు, ఎవరు చేశారు, పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఈ విచారణ జరగాల్సి ఉంటుందని, ఈ విచారణ చేపడితే పూర్తి వాస్తవాలు వెల్లడిస్తాయని, ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీ ఉన్న పొత్తు వల్ల ముస్లిం మైనార్టీలు దూరం అవుతున్నారనే భావన సరికాదని చెప్పి ఇప్పుడు అంతా విద్యావంతులైనారని, ప్రస్తుతం రాష్ట్రానికి ఏమి కావాలా, రాష్ట్రం కావాల్సిన ఆవశ్యకత ఏమిటి, రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన సమగ్రమైన పనులు ఏమిటి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందని, ఈ నేతలో తెలుగు పౌరులందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ ముందుకు నడుస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుసేన్ చెప్తున్నారు. కెమెరా జర్నలిస్ట్ లోకేష్తో కృష్ణ, ఐ న్యూస్ కర్నూలు నుంచి.